సృష్టించింది, ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 200 రూపాయల పెన్షన్ను 2000 చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష అధ్యక్ష, నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ హయాంలో 50 ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవి పల్లె చెప్పుకుందరు, ఒక అంకాపూర్ చూపెడుతురు. అది కూడా పాప మా గ్రామస్తులు చేసుకున్నారు, వీళ్ళు చేసింది ఏం లేదు. కానీ మా హయాంలో మా 10 ఏళ్లలో గర్వంగా చెప్తున్నా సార్, 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో 30% అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపినాం, పల్లె ప్రగతిని చేసి చూపెట్టినాం. కావాలంటే చూసుకోవచ్చు. ఏ పల్లెకు పోయినా ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ఏ పల్లెకు పోయినా ట్రాలీలు, ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డులు, ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగడయ్యాల నీళ్లు, బ్రహ్మాండంగా చెట్లు. ఇవి వాస్తవాలు కాదా అధ్యక్ష? ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి, పర్వాలేదు, 10 ఏళ్ల తర్వాత ఎంజాయ్ చేయండి. సర్పంచులకు ఇది ఇస్తాం, మాజీలకు అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని చెప్పి ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష. సంతోషం, చేయండి, మేము వద్దంటలే. నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు, తప్పకుండా చేయండి. మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి. వి వెల్కమ్ ఇట్, వి విల్ సపోర్ట్ యూ, తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గత 10 ఏళ్లలో రక్తాన్ని రంగరించినాం, మెదళ్లను కరిగించినాం, ప్రాణం పెట్టి పనిచేసినాం. కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది. అధ్యక్ష, ఐటీ రంగంలో ఎన్నిన వారు చెప్పినారు అధ్యక్ష, వారి అవగాహన, వారి పరిజ్ఞానం ఎంతుందో దాన్ని బట్టే చెప్పచ్చు. నేను ఏం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో, ఐటీ ఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది. అసలు ఐటీ ఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష? అసలు అది ఏందో తెలియదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పినారు అధ్యక్ష? అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో 2013లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష? అందులో ఐటీఐఆర్ అనేది కనుక వస్తే 2035వ సంవత్సరం కల్లా, 2035 అంటే ఇంకా 11 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల తర్వాత మనం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు 2013లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం 2,09,000 కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం 2035 కల్లా అని చెప్పారు ఐటీఐఆర్ ప్రపోజల్లో. కానీ అధ్యక్ష, మా ప్రభుత్వ పనితీరు వల్ల, మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల 2022-23వ సంవత్సరానికే 2,41,000 కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష. ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలు అడ్డం పెట్టినా అధ్యక్ష, ఆ 2035 టార్గెట్ను ఐటీఐఆర్ ఇయ్యకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానిది, మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది. అభ్యుదయం అంటే అర్థం తెలియని వాళ్ళు ఇవాళ అవాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలి సార్. నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అధ్యక్ష, వారు చెప్పారు నిన్న మేము 2 గ్యారంటీలు అందులో చెప్పినారు, ఏది గవర్నర్ గారి ప్రసంగంలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష. ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన 2-6 గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు, 6లో 2 అమలైపోయినాయి అన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? మహాలక్ష్మి. మహాలక్ష్మిలు ఏం చెప్పినారు? ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షను. అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం అధ్యక్ష. ఏం చేసింది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే. సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు అధ్యక్ష. ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకిచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహిళా మహాలక్ష్మి కార్యక్రమం, 1.25 కోటి ఎదురు చూస్తూ ఉన్నారు, 1.25 కోటి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి? 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1.25 కోటి మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్, ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ చెప్పారు ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా
నేను రేవంత్ రెడ్డి గారని అంటే అధ్యక్ష, ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష, నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష. సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు అధ్యక్ష. ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, రెండు గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్. అది వారికి తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు. ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష, ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, రెండు గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు. రెండు గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావలా వంతు కూడా కాదు, ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. ప్రజావాణి ప్రారంభించడం, ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష? ఎప్పటి నుంచో ఉన్నది, ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది. మీరు ప్రారంభించిందే ఉంది, ఇనుప కంచెలు తీసేసినాం. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇనుప కంచెలు ఎవరేసినారు అధ్యక్ష? ఇనుప కంచెలు ఎవరేసినారు? 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. వాళ్ళు వేసిన కంచెలు వాళ్లే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేము ఏదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం అధ్యక్ష. ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష. 2012లో వాళ్లే కంచెలు వేసి 2023లో వాళ్లే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష, అన్ని గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు, ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చింది సార్, 100 రూపాయల బాండ్ పేపర్ మీద. మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు, ప్రజలు నమ్మతలేరో నమ్మతారో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష. నో ప్రాబ్లం, తప్పకుండా వారు చేయాలనే కోరుతున్నాం, చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం, మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం, 6